దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 54:8 నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మన విమోచకుడు. ఆయన మనకు ఈరోజు సెలవిస్తున్న మాట చూడండి, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపుదును. మన దేవుడు మన మీద వాత్సల్యత చూపబోతున్నాడు. వాత్సల్యత అంటే దయ, కనికరం ఆయన చూపించబోతున్నారు. అది కూడా ఎలాగా? నిత్యమైన కృపతో. నిత్యము ఆయన తన వాత్సల్యత చూపుతున్నారు. ఆయన కృప నిత్యము మన మీద చూపుతున్నారు. అయితే అలా చూపాలి అంటే, అలా చూపటం వల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటి అని మనం ఆలోచిస్తే, విలాప వాక్యాల్లో 3:22 కానుండి మనం చూస్తే అక్కడ ఈ మాట మనం రాయబడి ఉంది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఈరోజు వరకు మనం ఇంకా సజీవుల లెక్కలో ఉండటానికి గల కారణం, మనం నిర్మూలం కాకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే, ఆయన ఎడతెగక మన మీద వాత్సల్యత చూపుతున్నారు. ఎడతెగక అంటే కంటిన్యూస్గా ప్రతి దినము ప్రతి క్షణము. ఆ కింద అంటున్నారు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అంటే ప్రతిదినము మన మీద ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, అది కూడా నూతనంగా. మొన్నటి కంటే నిన్న నూతనంగా ఒక న్యూనెస్, కొంత క్రొత్తదనం ఆయన వాత్సల్యతలో మన మీద కలిగింది. ఎక్స్ట్రాఆర్డినరీ. నిన్నటి మీద ఇవ్వాలా, ఇంకొక నూతనంగా దేవునికి మన మీద వాత్సల్యత పుట్టుచుంది. కంటిన్యూస్గా ఒకే వాత్సల్యత కూడా కాదు, నూతనంగా మరొకటి. ఆయన కృప వెంబడి కృపను నూతనంగా మన మీద ఎప్పటికప్పుడు ఆయన వాత్సల్యత పెరుగుతుందండి. అలా దేవుడు మన మీద ఆయన కృపను చూపిస్తూ ఆయన వాత్సల్యతను ఎడతెగక చూపిస్తున్నారు కనుకనే మనం ఇంకా నిర్మూలం కాకుండా ఉన్నాం. అయితే ఆయన అలాంటి వాత్సల్యత చూపించాలి అంటే మనం ఎలా ఉండాలి అనే మాటలు 24:1 కానుండి మనం చూస్తే ఇక్కడ భక్తుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. ఈయన అనుకుంటాడంట, యెహోవా నా భాగము అని నేను అనుకొనుచున్నాను అంటాడు. అంటే దేవుడు అనే నా దేవుడైన యెహోవా నాలో ఒక భాగం. అంటే ఇప్పుడు భార్య భర్తల బంధం ఎలాంటిదంటే, భర్తలో భార్య సగభాగం, భార్యలో భర్త సగభాగం. ఇప్పుడు ఈయన అనుకుంటున్నాడు, నాలో దేవుడు సగభాగం, ఆయన నాకు వేరు కాదు, ఆయన దేవుడు నేను భక్తుణ్ణి కాదు, ఆయన నేను ఒకటే, నాలో ఒక భాగం ఆయన, నాలో సగం ఆయన. అంటే దేవునితో ఎలా మమేకం అవుతున్నాడో చూడండి, ఎంత క్లోజ్ రిలేషన్. ఆయన బయట దేవుడిగా కాదు, నాలో ఒక భాగం ఆయన, ఇంత క్లోజ్గా. ఇంకొక మాట, ఆయన ఎందుకయ్యా దేవుడు అంత వాత్సల్యత చూపుతున్నాడంటే, రెండో మాట అంటున్నాడు, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. అంటే నేను ఆయన మీద నమ్మిక ఉంచుతున్నాను. ఆయన నాలో సగభాగం అనుకోవటం కాదు, ఆయన అంటే నాకు అచంచలమైన నమ్మకం. ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు ఆయన చేయి విడిచిపెట్టడని, ఆయన నమ్ముకున్న వారి పట్ల ఎప్పుడు నిత్యమైన వాత్సల్యత చూపుతూ ఉంటారని, ఆయన నమ్ముకున్న వారికి ఆయన కృపను ఎడతెగక చూపుతారని ఆయన మీద గొప్ప నమ్మకం నాకు. నేను అలా ఆయన నమ్మాను కాబట్టి, అలా నమ్ముచూ ఉన్నాను కాబట్టి ఆయన కృప చూపిస్తూ ఉన్నారు, వాత్సల్యత చూపిస్తూ ఉన్నారు అంటాడు. ఇంకా
ఆయన వాత్సల్యత చూపాలంటే ఏం చేయాలో 25వ వచనంలో కూడా మనం చూస్తాం. ఎవరి పట్ల చూపిస్తాడంటే, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. అంటే ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, అయ్యా నువ్వే మా దేవుడు అయ్యా, నిన్నే మేము నమ్ముకున్నామయ్యా, నిన్ను ఆశ్రయించామయ్యా, నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేరయ్యా అని ఆ దేవుని శరణు కోరి ఆయన్ని ఆశ్రయించి ఆయన చెంతకు ఎవరైతే వస్తారో అలాంటి వారి మీద ఆయన దయ చూపిస్తారంట, అలాంటి వారి మీద ఆయన వాత్సల్యత చూపుతారంట. ఇంకెవరి మీద చూపిస్తారు? 25వ వచనంలోనే 2వ లైన్ అంటారు, తన్ను వెదక్కు వారి ఎడల ఆయన దయ చూపువాడు. దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆశ్రయిస్తూ దేవుణ్ణిలోనే ఉన్నామని చెప్పుకుంటూ లోకాన్ని వెతికేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు లోకంలో ఉన్న వస్తువుల కోసం, లోకంలో ఉన్న ఆరోగ్యం కోసం, లోకంలో ఉన్న ఆస్తిపాస్తుల కోసం, లోకంలో ఉన్న ఇంకా ఏదేదో కావాలని వాటిని వీటిని మనం వెతుకుతూ ఉంటాం. కానీ ఈయన అంటున్నాడు, ఆయన్ని వెతికేవారు ఎవరైతే దేవుడు కావాలని వెతుకుతారో అలాంటి వారికి ఆయన నిజంగా దయ చూపిస్తాడు. దేవుణ్ణి వెతకడం అంటే ఎలాగా? యేసయ్య కూడా తన శిష్యులకి మాట చెప్పాడు కదా, మీరు మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి, అప్పుడు మీకు ఏమేం కావాలో అవన్నీ మీ తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. అంటే మనకు కావాల్సిన ఆరోగ్యం, మనకు కావాల్సిన ఆహారం, మనకు కావాల్సిన ఆస్తి, మనకు కావాల్సిన ఆనందం, ఏమేమి కావాలో వాటన్నిటిని తండ్రి మనకి ఇవ్వాలంటే వాటిని కాదు మనం వెతకాల్సింది, ఆయనను వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతి, ఆయన భక్తి. ఈ విధంగా మనం వెతుకులాడుతూ ఉంటే మనకు కావాల్సినవన్నీ మనం వెంటపడి వచ్చేటట్టుగా చేస్తాడు ఆయన. ఇంకా మనం ఆలోచిస్తే నరులు ఎలాగుండాలి అనే మాట 26వ వచనం అంటాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అంటాడు. నరులు మనుషులు ఏం చేయాలంటే ఆశ కలిగి, దేవుడి మీద ఆశ కలిగి, దేవుడు అనుగ్రహించే ఈ కటాక్షం, దేవుడు అనుగ్రహించే ఈ కృప, దేవుడు అనుగ్రహించే వాత్సల్యత, దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు ఆశగా కనిపెట్టుకోవాలి. ఫస్ట్ ఆశగా ఆయన కోసం కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకునే మనం ఓపికతో ఆయన ఇచ్చే వరకు ఓపికతో కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇలా ఉంటే నిజంగా అలాంటి వారి మీద ఆయన ఎడ తెగక ఆయన వాత్సల్యత చూపుతూనే ఉంటారు, ఆయన కృపను చూపుతూనే ఉంటారు. ఈ వాగ్దానం వింటున్న మనందరము ఆయన కృప మన మీద ఎడతెగక నిలిచి ఉండాలంటే, ఆయన వాత్సల్యత మన మీద ఎడతెగక నిలిచి ఉండాలంటే ఈ విధంగా మనం జీవించగలమా? మొదటి మాట, అయ్యా నీవే నా సగభాగమయ్యా. రెండవ మాట, నేను నీ యందు నమ్మిక ఉంచుతున్నానయ్యా. మూడో మాట, నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా, నువ్వే నా దిక్కయ్యా, నా దేవుడు అయ్యా. నాలుగో మాట, నిన్నే వెతుకుతానయ్యా, లోకాన్ని లోకంలో ఉన్న వస్తువాహనాన్ని కాదయ్యా, ఆశతో నీ వైపే నేను చూస్తున్నానయ్యా, ఓపికతో నీవిచ్చే వరకు నేను కనిపెడతానయ్యా అని ఎవరైతే వీటన్నిటినీ పాటిస్తారో వారికి ఎడతెగక వారి మీద ఆయన వాత్సల్యత చూపుతారు, కృప చూపుతారు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి కొరకు నా దేవుని నేను చేసే ప్రార్థన అభ్యర్థన ఏంటంటే, వాగ్దానం వింటున్న మీ అందరి మీద ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచునుగాక, ఆయన కృప ఎడతెగక మీ మీద నిలుచునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీరెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి అయ్యా, మీరు నిత్యమైన కృపతో మాకు వాత్సల్యత చూపుతాను అన్నారు. అయ్యా నిజంగా ప్రభా, మేము నీకోసం ఎదురు చూస్తున్నాం, నీకోసం కనిపెట్టుకుంటున్నాం. నీకోసం కనిపెట్టుకునే ప్రతి ఒక్కరికి మీ వాత్సల్యతను చూపండి, ఎడతెగక నీ వాత్సల్యతను చూపండి, ఎడతెగక మీ కృపను ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి మీరు చూపి మీరు ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.